ఫస్ట్ ఓటు సిబిఎన్ పేరుతో టీడీపీ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు గుంటూరు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ. ఏపీలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న విద్యార్థిని విద్యార్థులను తెలుగు యువత బృందం చైతన్యం కలిగించనుందన్నారు. చంద్రబాబు మరో విజన్ కలను సహకారం చేసేందుకు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి సహకారం అవసరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జగన్ పాలనలో ఉద్యోగాలు పరిశ్రమలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. నిరుద్యోగ రేటులో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలన్నారు రాయపాటి సాయికృష్ణ. రాష్ట్రంలో గడిచిన 56 నెలల కాలంలో ఏ విధంగా రాష్ట్రంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగుల యొక్క ఇబ్బందులు, ఈ ప్రభుత్వం చేసిన మోసం దమనకాండ వల్ల ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఔత్సాహికంగా పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన యువతి, యువకులు, విద్యార్థులను, మహిళలను గుర్తించి ప్రతి నియోజకవర్గంలో ఒక 10 మందితో కూడిన కమిటీని యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక కొత్త బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అలాగే జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎంపిక చేసి వారి ద్వారా విశిష్ట సేవలు వినియోగించుకోవడానికి పార్టీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం, అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థిని, విద్యార్థులు, యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో